हेलो व्यूअर्स, वेलकम टू फूड स्पार्क। ఈ రోజు రెసిపీ చికెన్ చాప్స్ గ్రేవీ చూడబోతున్నామండి। ఈ డిష్ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఇది రైస్ కి చపాతీ కి జీరా రైస్ కి కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి। దానికి ముందుగా ఒక గిన్నెలో లేకపోతే ఒక కడాయిలో నూనె తీసుకోండి। ఇప్పుడు నూనె కాగింది, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకోండి। ఇది వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకోండి। చాప్స్ కి ఎప్పుడైనా చిన్న ఉల్లిపాయల టేస్ట్ మంచిగా ఉంటుందండి। మీకు కావాల్సే మీరు కొద్దిగా చిన్న ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోండి। ఇప్పుడు ఈ స్టేజ్ లో టమాటాలు వేసుకోండి। టమాటాలు ఎక్కువ వేయకండి, ఎందుకంటే కలర్ మారిపోతుంది। ఈ గ్రేవీ కి పులుపు కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది। ఇప్పుడు దీన్ని కూడా కలుపుకోండి। టమాటాలు వేగిందండి, చికెన్ యాడ్ చేసుకున్నాము। ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు టమాటాలు బాగా పట్టేటట్టు కలుపుకోండి। ఇది ఒక 50% వేగాలండి, మూత పెట్టనక్కర్లేదు। ఆ తర్వాత 50% మనం వేసుకున్న మసాలాలో వేగాలి, అప్పుడే టేస్ట్ కలర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇది వేగేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము। కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, ఒక దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, కసగసాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దీని అన్నిటిని లో ఫ్లేమ్ లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి। ఇది కలర్ మారాలండి, కలర్ మారిన తర్వాత ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి। దీనికి కొబ్బరి చాలా తక్కువనే పడుతుందండి, ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ మారిపోతుంది। ఇంత ఉంటే కరెక్ట్గా ఉంటుందండి। 750 grams కి నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు చూసారంటే ఇది రెడీ అయిందండి। అలాగే చికెన్ కూడా ఒక 50% దాకా బాగా ఉడికింది, ఒకసారి దీన్ని కలుపుకోండి। ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందామండి। అలాగే మిక్సీ జార్ కడుక్కున్న నీళ్ళు కూడా వేసుకోవాలి। నేను ఒక గ్లాస్ దాకా నీళ్ళు యాడ్ చేసుకున్నాను, మీరు చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీ థిక్నెస్గా ఉండాలి। ఇప్పుడు మసాలా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టండి, కొబ్బరి పచ్చివాసన అంతా పోవాలి। ఇప్పుడు చూసారంటే బాగా మరుగుతుంది, ఒక 2 నిమిషం దాకా ఇలాగే వదిలేయండి। ఇప్పుడు 2 నిమిషం అయిందండి, లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి నూనెంతా బయటకు వచ్చేదాకా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇప్పుడు చూసారంటే ఆయిల్ అంతా బయటకు వచ్చింది, ఇప్పుడు చూసారంటే చికెన్ కలర్ కూడా చాలా బాగుంది। ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు గ్రేవీ రెడీ అయిందండి, మీతో ఇంకొక రెసిపీలో జాయిన్ అవుతాను। థ్యాంక్ యూ వ్యూవర్స్।